అందరికీ నమస్తే. మనీ ప్లాంట్ మొక్క చాలా నీరసంగా ఉంది, అందుకే ఈరోజు నేను వాటికి కాఫీ పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వబోతున్నాను. మరి ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో తెలుసుకోవాలంటే వీడియోని చూస్తూ ఉండండి. వేడి కాఫీ అంటే మనకి ఎంత ఇష్టమో, చల్లని కాఫీ అంటే మొక్కలకి కూడా అంతే ఇష్టము. ఇక్కడ నేను 2 రూపాయల కాఫీ పౌడర్ తోటి అదిరిపోయే లిక్విడ్ ఫర్టిలైజర్ని కేవలం 2 నిమిషాలలోనే ప్రిపేర్ చేసి మొక్కలకి ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతుల్లో 2 రూపీస్ బ్రూ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంది. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాబట్టి ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అన్నమాట. చాలా చక్కగా పనిచేస్తుంది, తప్పకుండా ఈ టిప్ని వాడండి. మొక్కలు చాలా హెల్దీగా కూడా ఉంటాయి. నేను మనీ ప్లాంట్ గురించి కొన్ని టిప్స్ చెప్తాను మీకు. మనీ ప్లాంట్ అనేది ఒక లో మెయింటెనెన్స్ ప్లాంట్ అనమాట. మొక్కలు పెంచడం తెలియని వాళ్ళు కూడా చక్కగా ఈ మొక్కను పెంచుకోవచ్చు. తక్కువ మట్టిలో, తక్కువ సన్లైట్లో, తక్కువ వాటర్ తోటి, తక్కువ ప్లేస్లో కూడా ఈ మొక్కల్ని పెంచుకోవచ్చు. రెంట్ హౌస్లో ఉండే వాళ్ళు కూడా చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు. నేను ఉండేది రెంట్ హౌస్ అండి, చూసారు కదా, మనీ ప్లాంట్ని కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకవేళ వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే కూడా ఈ పాట్ని నేను ఇలానే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెంచుకోవచ్చు. నేను అందుకని ఇలా పాట్లోనే, అది కూడా పెద్ద పాట్లను పెట్టుకున్నాను. ఈ మొక్క దాదాపు 3 ఇయర్స్ పైనుంచి నేను ఈ పాట్లో పెట్టాను అనమాట. ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఒక మొక్కతోటి చాలా మొక్కలు పెంచాను, నేను చాలామందికి కూడా ఇచ్చాను కూడా. చాలా హెల్దీగా ఉంది, కాకపోతే ఈ మధ్య ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు కాబట్టి కొంచెం డల్గా ఉంది. అందుకని ఈరోజు నేను కాఫీ పౌడర్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను. కొంతమంది మనీ ప్లాంట్ మొక్క సరిగ్గా పెరగట్లేదు, ఆకులు రాలిపోతున్నాయి, ముడుచుకుపోతున్నాయి, సరిగ్గా ఫ్రెష్గా ఉండట్లేదు, గ్రీన్ కలర్లో ఉండట్లేదు అంటున్నారు కదా, వాటికి కారణాలు కూడా చెప్తాను. ఏంటంటే రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ ఇవ్వకపోవడము, వాటర్ అనేది చూసి జాగ్రత్తగా ఇవ్వాలన్నమాట. ఎక్కువగా వాటర్ కూడా ఇవ్వకూడదు, అలాగే రెగ్యులర్గా ప్రూన్ చేస్తూ ఉండాలి. ఇలా పండుబడిన ఆకులైనా లేదంటే ఎండిపోయిన ఆకులైనా కొమ్మలైనా ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అవి ఉండడం వల్ల మొక్క ఇంకా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, కాబట్టి అవి తీస్తే మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది. వీటితో పాటుగా మీరు ఒక చిన్న పని చేయండి, ఏంటంటే మొక్క చాలా బుష్గా కావాలి, ఎక్కువ కొమ్మలు కావాలి, చాలా హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు కొమ్మల్ని ప్రూన్ చేస్తూ ఉండండి. అలా ప్రూన్ చేయడం వల్ల అక్కడ డబుల్ బ్రాంచెస్ వచ్చేసి చక్కగా మొక్క అనేది బుష్గా మారుతుంది, చూడడానికి కూడా గుబురుగా పెరుగుతుంది. మరి ఆకులు పెద్ద సైజుగా రావాలి, చక్కగా రావాలి, హెల్దీగా ఉండాలి, షైనీగా ఉండాలి అనేప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇక్కడ నేను 1 లీటర్ వరకు బియ్యం కడిగి నీళ్ళు తీసుకున్నాను. ఇవి మార్నింగ్ కడిగి నీళ్ళు అనమాట. ఇప్పుడు నేను సాయంత్రం వేళ మొక్కలకి ఇస్తున్నాను. బియ్యం కడిగి నీళ్ళు ఒక మైల్డ్ ఫర్టిలైజర్. ప్రతి ఒక్క మొక్కకి మీరు కనీసం 2 రోజులకు ఒకసారి బియ్యం కడిగి నీళ్ళని ఇస్తూ ఉండండి. మొక్కలు చాలా పచ్చగా హెల్దీగా ఉంటాయి. ఈ బియ్యం కడిగి నీళ్ళలో నేను కట్ చేసిన 2 రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ వేస్తున్నాను, సరిపోతుందండి. 1 లీటర్ వాటర్కి 2 రూపీస్ కాఫీ పౌడర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ బియ్యం కడిగి నీళ్ళు లేకపోతే మీ దగ్గర నార్మల్ వాటర్లో అయినా సరే కాఫీ పౌడర్ని జస్ట్ అలా కలిపేసి మొక్కలకి ఇచ్చేసేయండి. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే నెలకి ఒక్కసారి ఇవ్వచ్చు, లేదు అంటే 20 డేస్కి ఒక్కసారి అయినా సరే ఇవ్వాలి. బాగా ఎక్కువగా పెరగాలి, మొక్క చాలా హెల్దీగా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే 2 నెలలకు ఒకసారి అయినా లేదంటే 3 నెలలకు ఒకసారి అయినా గుప్పెడంతా, కంపోస్టు, కొంచెం వేపపిండి కలిపేసి మొక్కలకి ఇస్తూ ఉండండి. ఇంకా మొక్క చాలా పచ్చగా ఉంటుంది. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఎంత ఇవ్వాలంటే 1/2 లీటర్ వరకు ఇవ్వండి, అది కూడా మొక్క సైజుని బట్టి. మొక్క కొంచెం పెద్దది కాబట్టి నేను ఇక్కడ చూసారు కదా 1/2 లీటర్ వరకు ఇస్తున్నాను. చిన్న మొక్కలు అయితే కొంచెం తక్కువగా ఇస్తూ ఉండండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాటర్ని ఎక్కువగా ఇవ్వడం, అంటే మొక్కలకి వాటర్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి, ఇలా సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ని ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఈ జాగ్రత్తలు అనేది చాలా అవసరము. ఎక్కువగా వాటర్ ఇస్తే మొక్కలు కుళ్ళిపోతాయి, చనిపోతాయి. అందుకని పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండండి. కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే వాటర్ని మొక్కలకి ఎలా ఇవ్వాలో తెలియదు అనమాట. నేను పర్సనల్గా చూశాను, పైన సాయిల్ డ్రై అవ్వకముందే వాటర్ ఇస్తారు, అంతేకాకుండా వాటర్ని కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వద్దండి. చిన్న మొక్కకైతే కొంచెం తక్కువగా ఇవ్వండి, పెద్ద మొక్కలైతే కొంచెం ఎక్కువగా ఇవ్వండి. ఎలా ఇవ్వాలంటే వాటర్ని కంప్లీట్గా వేర్లు బాగా తడిచేలాగా, మట్టి పూర్తిగా తడిచేలాగా ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే మొక్కలు హెల్దీగా ఉంటాయి. అంతేకాకుండా మనం పోసిన ప్రతి ఒక్క డ్రాప్ కూడా ఇలా డ్రైన్ హోల్స్ ద్వారా బయటికి రావాలి.
అలా రాలేదంటే మాత్రం వాటర్ ఎక్కువగా నిలబడిపోయి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అనేది తప్పకుండా తీసుకోండి. ఇండో ప్లాంట్స్కి అయితే ఇలాంటి జాగ్రత్తలు అనేది చాలా అవసరం అండి. ఇండో ప్లాంట్స్ మనం ఎక్కువగా వాటర్ ఇచ్చేసి చంపేస్తూ ఉంటాము. వాటర్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తక్కువ సన్లైట్లో పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి వాటికి వాటర్ అనేది ఎక్కువగా అవసరం పడకపోవచ్చు. జాగ్రత్తగా వాటర్ అనేది చూసి ఇవ్వండి. అంతేకాకుండా 15 రోజులకు ఒక్కసారైనా లేదంటే వారానికి ఒక్కసారైనా సరే నార్మల్ వాటర్ తోటి ఆకులు బాగా తడిచేలాగా వాటర్ని స్ప్రే చేస్తూ ఉండండి. ఆకులు చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా గుబురుగా కూడా పెరుగుతూ ఉంటాయి. మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి ఎటువంటి యూజెస్ ఉన్నాయో చెప్తాను. బియ్యం కడిగే నీళ్ళల్లో ఎన్పికే ఉంటుంది. అంతేకాకుండా మనం ఇందులో కాఫీ పౌడర్ కూడా కలుపుతున్నాం కాబట్టి కాఫీ పౌడర్ ఇవ్వడం వల్ల సాయిల్ అనేది ఎసిడిక్గా మారుతుంది. మనీ ప్లాంట్కి సాయిల్ అనేది ఎసిడిక్గా ఉంటే చాలా ఇష్టపడుతుంది, మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. నైట్రోజన్ ఇవ్వడం వల్ల ఆకులన్నీ చాలా పచ్చగా పెరుగుతాయి. మొక్కలకి నైట్రోజన్ అనేది చాలా అవసరం కాబట్టి మనము కేవలం ఆకుల కోసం ఈ మొక్కను పెంచుకుంటున్నాం కాబట్టి కాఫీ పౌడర్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. తప్పకుండా ఈ టిప్ని పాటిస్తూ ఉండండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.